मन गौरव मुख्यमंत्री वर्ग वैएस जगन्मोहन रेड्डी गारु पादयात्र చేసి 3 సంవత్సరాల అయిన సందర్భంగా నిన్నటి నుంచి కూడా దానికి సంకేతంగా మేమంతా కూడా పాదయాత్ర చేస్తా ఉన్నాము ఆనాడు మా నేత వైఎస్ఆర్ గారు ఏదైతే పాదయాత్ర ద్వారా ఏదైతే ప్రజల్లో నిండు ఆశీర్వాదాలు పొందాడు అదే విధంగా జననేత జగనన్న కూడా అదే బాటలో వెళ్ళి తండ్రి బాటలో వెళ్ళి దాదాపు 3648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలన్నిటిని కూడా మానిఫెస్టోగా రూపొందించి మరి అవన్నీ కూడా గవర్నమెంట్ వచ్చాక అమలు చేయడం జరుగుతుంది ఆనాడు ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అని చెప్పేసి జగనన్న ప్రతినిధిగా ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరందరి మధ్యకు వచ్చి ప్రజలందరిలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఎలా అమలవుతుంది వారికి ఇంకా కూడా ఏమైనా లోటుబాట్లు ఉన్నాయని చెప్పి స్వయంగా పాదయాత్ర ద్వారా ప్రతి ఇంటికి కూడా వెళ్తూ వాళ్ళలో ఉన్న స్పందన తెలుసుకుంటూ ఇంకా ఏదైనా వారు ఏదైనా ఇంకా కోరుకుంటున్నారా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రత్యక్షంగా వారితో మాట్లాడి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు మరి నవంబర్ 7వ తారీఖు 2వ రోజు అంటే నిన్నటి నుంచి కూడా మొదలు పెట్టాము 3 సంవత్సరాలు ఆయన పాదయాత్ర చేసి 3 సంవత్సరాలైంది ఈ రోజు కూడా ప్రజల్లో మరి ఆనాడు పడ్డ కష్టాల నుంచి ఈరోజు ఆ కుటుంబాల ఆనందాన్ని వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి ఈరోజు వాళ్ళ మధ్యలోకి రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు అయితే నియోజకవర్గంలో ఎడ్లపాడు మండలంలో ఉన్న వంకాయలపాడు అలాగే ఎడ్లపాడు నడుస్తా అలాగే మహిళలందరితో కూడా ఒక సదస్సు ఏర్పాటు చేసి మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్క పథకం అమ్మఒడి చేయూత ఆసరా ఇలా ప్రతి ఒక్క పథకం కూడా ఎలా వాళ్ళలో స్పందన ఎలా ఉంది ఇంకా కూడా ఏదైనా వాళ్ళు ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా కావాలా ఇంకా కూడా ఏ విధంగా వాళ్ళందరికీ లబ్ధి చేకూరుతుంది అంతా బాగానే ఉందా అధికారుల పనితీరు ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వంపై వారికి ఉన్న ఆనందాన్ని కూడా వారందరూ కూడా వ్యక్తపరచడం చూస్తూ ఉన్నాము. ఇంకా కూడా మెరుగైన పరిపాలన అందించడానికి ఏ విధంగా ఇంకా ముందడుగు వేయగలుగుతామో అని చెప్పి వాళ్ళలోని స్పందన వాళ్ళల్లో జగనన్నకి కృతజ్ఞత భావాన్ని ఏ విధంగా వాళ్ళందరిలో కూడా కనబడుతుంది వాళ్ళందరి సంతోషాన్ని కూడా చూస్తూ ఉన్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరింత చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈరోజు ఇదే కాదు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో ఒక పథక లబ్ధిదారులు కనబడుతూ ఉన్నారు. రానున్న కాలంలో కూడా ఇళ్ల పట్టాలు కూడా మహిళలకే అందించి వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేయబోతున్నాం మన ప్రభుత్వం అని చెప్పి మన జగనన్న నిరంతరము మహిళల శ్రేయస్సు కోసము ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపడం కోసమే పనిచేస్తున్నారని మరొకసారి చాటి చెప్తూ మరి వీళ్ళందరూ కూడా ఇంకా మద్దతుగా ఉండి ఇంకా మీ అందరు ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటూ ఈరోజు మరి మద్దతు ఇస్తూ అందరూ కూడా నాతో పాటు అడుగేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఒకటే బడుగు బలహీన వర్గాలు అలాగే బీసీలు ఎస్సీలు మైనారిటీలు వీళ్ళందరికీ కూడా వస్తున్న పథకాలకి మేము ఎన్ని సంవత్సరాలైనా జగనన్నతోనే మేము అడుగేస్తాము జగనన్నే మా దేవుడు జగనన్నే మాకు అన్నీ అని చెప్పి వాళ్ళు చెప్తున్న విధానాన్ని చూసి చాలా ఆనందపడుతూ ఉన్నాము. ఈ రాష్ట్రం అంతా కూడా కన్నుల పండుగ ఉంది నడుస్తూ ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను చెప్తా ఉన్నాను రాజకీయాలు ప్రతి ఒక్కరి అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ప్రజలందరిలో ఉన్న కలిగిన భావన ఏంటంటే బిఫోర్ జగన్ ఆఫ్టర్ జగన్ అనే వాళ్ళు మాట్లాడుకుంటారని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను.